తెలంగాణ పీసీసీ చీఫ్ ఎవరు కాబోతున్నారు, తెలంగాణలో పీసీసీ పగ్గాలు ఎవరికి దక్కబోతున్నాయి అనేది ఇప్పుడు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం సీల్డ్ కవర్లో కొంతమంది పేర్లను రేవంత్ రెడ్డికి సూచించింది అంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఏమో తన వర్గానికి చెందిన వారికే పీసీసీ పగ్గాలు దక్కాలి అంటూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం దగ్గర ఆయన పావులు కదుపుతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నట్టు నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ పీసీసీ పగ్గాలు ఎవరికి దక్కేతాయి అనే దాని మీద రేవంత్ రెడ్డి భవితవ్యం ఆధారపడి ఉంటుంది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్. సార్ హలో. తెలంగాణలో పీసీసీ పగ్గాలు ఎవరికి దక్కబోతున్నాయి అంటే ఏం చెప్తారు సార్? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కొంతమంది పేర్లను సీల్డ్ కవర్లో పెట్టి రేవంత్ రెడ్డికి పంపించినట్లుగా వార్తలు వస్తున్నాయి. వారిలో ప్రధానంగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహేష్ కుమార్ గౌడ్, ఆయనకి పీసీసీ పగ్గాలు దక్కబోతున్నాయి అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు పీసీసీ పగ్గాలు ఎవరి చేతికి రాబోతున్నాయి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఫిల్టర్ అంతా అయిపోయింది, ఫిల్టర్ చేసేసారు. దాదాపు డజన్ మంది, డజన్ నుంచి అర డజన్ చేశారు, అర డజన్ నుంచి ఇద్దరు చేసేసారు. ఇద్దరులో ఒకళ్ళు అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఎవరెవరు అంటే మహేష్ కుమార్ గౌడ్, అలాగే మధుయాష్కి గౌడ్. వీళ్ళిద్దరిలో ఒకళ్ళు పీసీసీ అధ్యక్షులు అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఎవరు పీసీసీ అధ్యక్షులు అయ్యేటువంటి అవకాశం ఉంది వీళ్ళిద్దరిలో? వీళ్ళిద్దరిలో ఎవరు అయితే రేవంత్ రెడ్డి అనుకున్నట్టు సాధించినట్టు అవుతుంది, లేదా రేవంత్ రెడ్డి భవిష్యత్తులో వేగంగా వెళ్ళటానికి వెసులుబాటు కలుగుతుంది విశ్లేషణ చేసుకోవచ్చు. మరి ఇద్దరిలో రేవంత్ రెడ్డి మద్దతు ఎవరికి ఉంది సార్? మహేష్ కుమార్ గౌడ్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి కదా, రేవంత్ రెడ్డి గ్రూప్ మొత్తం కూడా మహేష్ కుమార్ గౌడ్ని పీసీసీ అధ్యక్షుడిగా చెయ్యాలి అనేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే ప్రచార కమిటీ చైర్మన్గా మధుయాష్కి గౌడ్ ఉన్నారు. గత ఎన్నికల సమయంలో ఉన్నప్పుడు మధుయాష్కి గౌడ్ అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా సమాంతరంగా వెళ్ళాలి, ప్రచార కమిటీ చైర్మన్ అలాగే పీసీసీ అధ్యక్షుడిగా అప్పుడు రేవంత్ రెడ్డి. కానీ వీళ్ళిద్దరి మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది అనేది అప్పట్లోనే వినిపించింది. పైగా మధుయాష్కి చాలా సీనియర్ కాంగ్రెస్ పార్టీలో, ప్లస్ 2 సార్లు ఎంపీ అయ్యాడు నిజామాబాద్ నుంచి. రాహుల్ గాంధీ కోటరీల మనిషి. ఒకవేళ గనక మధుయాష్కి గౌడ్కి గనక పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి హవా ఏదైతే ఇప్పటి వరకు మనం చూస్తున్నామో అది స్లో అవడానికి అవకాశం ఉంది. అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి శక్తి క్షీణించేటువంటి పరిస్థితులు ఉంటాయంటారా? రాబోయేటువంటి రోజులు ఏదైనా జరగచ్చు. మధుయాష్కి గౌడ్ కనుక పీసీసీ అధ్యక్షుడు అయితే అప్పుడు పార్టీ మీద పట్టు రేవంత్ రెడ్డికి ఉండే ఛాన్స్ లేదు. ఓకే, ఒకసారి పీసీసీ అధ్యక్షుడిగా మధుయాష్కి గౌడ్ అయిన తర్వాత ఖచ్చితంగా పార్టీ మీద పట్టును సాధిస్తాడు అతను. కారణం ఏంటంటే, ఏఐసీసీ తోటి అలాగే ఢిల్లీతోటి లాబింగ్ నడిపేటువంటి పొలిటీషియన్, పూర్వపు పరిచయాలు చాలా బలంగా కూడా మధుయాష్కి గౌడ్కి ఉన్నాయి. అలా కాకుండా మహేష్ కుమార్ గౌడ్కి కనుక ఇస్తే కనుక ప్రభుత్వం మీద కూడా పట్టు రేవంత్ రెడ్డి కొనసాగేటువంటి అవకాశం ఉంది, కొనసాగించేటువంటి అవకాశం కూడా ఉంది. అదే కావాలని చెప్పి అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. అందుకే ఆయన ఢిల్లీకి అనేక సందర్భాల్లో వెళ్ళినప్పటికి కూడా బలరాం నాయక్ని, మహేష్ కుమార్ గౌడ్ని ప్రమోట్ చేస్తూ వచ్చారు. బలరాం నాయక్ని ఎందుకు ప్రమోట్ వస్తూ వచ్చారంటే ఎస్టీ కాబట్టి. బలరాం నాయక్ సీనియర్ పొలిటీషియన్, ప్లస్ రేవంత్ రెడ్డికి కొంత సన్నిహితంగా ఉంటూ ఉంటారు. అలాగే సంపత్ పేరు, ఎస్సీ కోట కింద సంపత్ కుమార్ పేరును కూడా సూచించారు. ఎందుకంటే సంపత్ కూడా రేవంత్ రెడ్డి గ్రూప్లో మంచిగా ముద్ర ఉంది, గుర్తింపు ఉంది. సో ఎస్సీలకి ఇచ్చే పని అయితే సంపత్కి, ఎస్టీలకి ఇచ్చే పని అయితే బలరాం నాయక్కి, బీసీలకి ఇచ్చే పని అయితేనేమో మహేష్ కుమార్ గౌడ్కి అని చెప్పి ఒక ప్రతిపాదన ఆయన వైపు నుంచి తీసుకెళ్లారని చెప్పి కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్నటువంటి చర్చ. ఇదే అంశాన్ని ఢిల్లీకి వెళ్ళినటువంటి సందర్భంగా రేవంత్ రెడ్డి కూడా చెప్పారు అని చెప్పి తెలుస్తుంది. అయితే ఇక్కడ బలమైనటువంటి మధుయాష్కి గౌడ్ కూడా అంతే ప్రెజర్ చేస్తున్నట్టు పీసీసీ అధ్యక్ష పదవి కోసం. అందుకే ఏ నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఏఐసీసీ ప్రస్తుతానికి దాన్ని హోల్డ్ చేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అందరినీ ఢిల్లీ నుంచి పంపించేశారు. ఎవరెవరు వెళ్ళారు ఢిల్లీ? రేవంత్ రెడ్డి, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, వీళ్ళందరూ వెళ్ళారు. వీళ్ళందరూ వెళ్ళి
వాళ్ళ యొక్క ఒపీనియన్స్ చెప్పారు. మెజారిటీ ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత నిర్ణయం మేము తీసుకుంటాం అని చెప్పి పంపించారు. పంపించిన తర్వాత వీళ్ళిద్దరిలో ఒకళ్ళు అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి కన్ఫర్మ్ గా చెప్పేశారు. బీసీలకే ఇవ్వాలి అనేది, ఎస్సీలకి ఇవ్వడానికి లేదు అని. ఎందుకు ఎస్సీలకి ఇవ్వడానికి లేదంటే ఆల్రెడీ డిప్యూటీ సీఎం గా ఎస్సీ ఉన్నారు బట్టి విక్రమార్క. సో కాబట్టి ఎస్సీలకి లేదు. రెడ్డి సామాజిక వర్గం ఆల్రెడీ సీఎం గా ఉన్నారు కాబట్టి రెడ్డి సామాజిక వర్గానికి లేదు. కాబట్టి బీసీలకి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్లస్ గౌడ క్యాబినెట్ లో, గౌడకి అసలు ఇంతవరకు క్యాబినెట్ లో స్థానమే లేదు కాబట్టి ఖచ్చితంగా బీసీలుగా ఉన్నటువంటి గౌడ సామాజిక వర్గం బలంగా ఉంది తెలంగాణలో. కాబట్టి గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఇవ్వాలని డిసైడ్ అయిన తర్వాత ఒకవేళ ఆ విధంగా ఇచ్చే పని అయితే మహేష్ కుమార్ గౌడ్కి ఇవ్వండి అని చెప్పి మెజారిటీ వాళ్ళు చెప్పి వచ్చారని చెప్పి తెలుస్తుంది. ఒకవేళ అది కనుక పరిగణనలో తీసుకుని మహేష్ కుమార్ గౌడ్కి కనుక ఇస్తే కనుక డెఫినెట్గా రేవంత్ రెడ్డి హవా రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో కొనసాగేటువంటి అవకాశం ఉంది. లేదంటే రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో, సమీప భవిష్యత్తులోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు ఇవన్నీ కూడా, ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గ్రూప్ని పక్కన పెట్టేటువంటి అవకాశం ఉంది. మదియాష్కి గౌడ్కి తెలంగాణ వ్యాప్తంగా కూడా అతనికి ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు ఉంది, పరిచయాలు ఉన్నాయి, తనకుంటూ ఒక గ్రూప్ కూడా మెయింటైన్ చేస్తారు. ప్లస్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి సీనియర్లతో కూడా ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కూడా మధుయాష్కి గారికి ఉంది, పరిచయాలు ఉంది. ఎందుకంటే అక్కడ ఇన్ఛార్జిగా చేశాడు ఆయన, కర్ణాటక కాంగ్రెస్ ఇన్ఛార్జిగా చేశాడు కాబట్టి అక్కడ కూడా పరిచయాలు ఉన్నాయి. కాబట్టి తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు ఆయనకి బలమైనటువంటి పరిచయాలు ఉన్నాయి. తెలంగాణలో ఉండేటువంటి పూర్వపు కాంగ్రెస్ పార్టీ సీనియర్లందరూ కూడా ఎక్కువ మంది రేవంత్ రెడ్డిని వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న కారణంగా కొంతమంది ఆయనతో కలిసి నడుస్తున్నారు, కానీ హార్ట్ఫుల్గా ఆయనతో కలిసి నడవడానికి సిద్ధంగా లేరు చాలామంది. కాబట్టి వాళ్ళు మదయాష్కి గౌడ్ పక్షాన చేరేటువంటి అవకాశం ఉంది. మదయాష్కిని అలా చూపించేసి మిగతా రాజకీయం అంతా కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా నడిచేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ పిసిసి అధ్యక్ష ఎంపిక అనేది చాలా కీలకమైనటువంటిది, సంస్థాగతంగా రాజకీయంగా తీసుకునేటువంటి నిర్ణయం కాబట్టి బహుశా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అంశాన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదు. ఏఐసిసి ఇప్పటికే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని మోనోపోలియాగా నడుపుతున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం ఏఐసిసిలో ఉంది. ఏఐసిసికి అలాంటి సమాచారాన్ని కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి తెలంగాణ సీనియర్ లీడర్లు ఇచ్చారు. కాబట్టి దానికి చెక్ పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. గతంలో ఏదైతే పాలసీలను అనుసరించిందో కాంగ్రెస్ పార్టీ, అదే పాలసీని కనుక అనుసరిస్తే కనుక మదయాష్కి గౌడ్కి ఖచ్చితంగా పిసిసి అధ్యక్ష పదవి వచ్చేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా గతానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీని మేము నడుపుతున్నాము అనేటువంటి సంకేతం ఇవ్వాలి అనుకుంటే కనుక మహేష్ కుమార్ గౌడ్కి పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తాను నేను, 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం జరిగింది అనేది మనం తీసుకుంటే కనుక, ఇప్పుడు ఆయన ఆ రోజున పాదయాత్ర చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి. అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేతగా ఉన్నాడు. ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి. పిసిసి అధ్యక్షుడిగా డి శ్రీనివాస్ ఉన్నాడు. అవును. సో కాబట్టి డి శ్రీనివాస్ బీసీ, ఈయన రెడ్డి సామాజిక వర్గం, అది నడిచింది. ఆ తర్వాత ఏం జరిగింది? బొత్స సత్యనారాయణ పిసిసి అధ్యక్షుడిగా చేశారు బీసీ. ఆ బొత్స సత్యనారాయణ చేయటంలో రాజశేఖర రెడ్డి కీ రోల్ పోషించారు. కీ రోల్ పోషించి తనకు కావాల్సినటువంటి మనిషిని, తన అనుచరుని ఎంచుకున్నారు. సీన్ కట్ చేస్తే 2009 ఎన్నికల నాటికి ఏఐసిసిని కాదని రాజశేఖర రెడ్డి పెత్త నుంచి అలాయించేటువంటి పరిస్థితికి వచ్చింది అనేది కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అనుభవం. ఓకే. కాబట్టి ఇప్పుడు ఆ అనుభవాలు అన్నింటిని కనుక పరిగణనలోకి తీసుకుంటే మదయాష్కి గౌడ్కి ఇచ్చి రాహుల్ గాంధీ మనిషిగా ప్యారలల్గా రేవంత్ రెడ్డికి రాజకీయాన్ని నడిపేటువంటి అవకాశం లేకపోలేదు. ఓకే. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆలోచన, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంస్కృతి ఇవన్నీ పరిశీలిస్తే కనుక మదయాష్కి గౌడ్కే పిసిసి అధ్యక్ష పదవి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దానికి భిన్నంగా కనుక జరిగితే 2009లో రాజశేఖర రెడ్డి ఏ విధంగా అయితే మోనోపోలియోగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించుకున్నాడో అదే తరహాలో తెలంగాణలో కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే రేవంత్ రెడ్డి పొప్పులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ముందు ఉడకడం లేదా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆ అనౌన్స్మెంట్ వస్తే కనుక పప్పులు ఉడుకుతున్నాయా ఉడకట్లేదా అనేది మనకి అర్థమైపోద్ది. ఇక్కడ రెండు, ఒకటేమో సంస్థాగతంగా పార్టీ, రెండేమో ప్రభుత్వం. ప్రభుత్వం పార్టీ రెండు ప్యారలల్గా నడవాలి.
ప్యారలల్గా నడవకపోతే కనుక మోనోపోలి అయితే కనుక అధిష్టానం చేతిలో ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి రెండు ప్యారలల్గా నడవాలంటే కనుక ఎక్కడో దగ్గర చెక్ పెట్టాలి అనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి చెక్ పెట్టేదానికి అవకాశం ఉంది. సో ఈ రెండు ప్యారలల్గా నడవాలంటే ఒకవేళ మహేష్ కుమార్ గౌడ్ కనుక పిసిసి అధ్యక్షుడిగా ఎంపిక చేస్తే డెఫినెట్గా రేవంత్ రెడ్డి మోనోపోలియో రాబోయే 2 రోజుల్లో మరింత ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే మహేష్ కుమార్ గౌడ్ ఆల్రెడీ పిసిసి చీఫ్గా కన్ఫర్మ్ అయిపోయారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి, వాటిలో వాస్తవం లేదంటారా? వస్తున్నాయి, ఇవన్నీ కూడా ప్రచారాలు. మధ్యాష్కి గౌడ్ని కూడా తీసేయలేం కదా, ఇద్దరిలో ఒకళ్ళని చెప్తున్నారు కదా. మధ్యాష్కి గౌడ్ని లేదు, మహేష్ కుమార్ గౌడ్కి అని చెప్పట్లేదు కదా. రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేసేటువంటి మీడియా మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చేస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఇటువైపు మీడియా లేదు, బలమైనటువంటి మీడియా మధ్యాష్కి గౌడ్కి లేదు, కాంగ్రెస్ పార్టీలో ఎవరికీ లేదు, రేవంత్ రెడ్డికి తప్ప సోషల్ మీడియా బలమైనటువంటి సోషల్ మీడియా ఎవరికి లేదు కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి అదే ఎక్కువ వినిపిస్తుంది. వినిపించినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పి మనం చెప్పలేము. ఎందుకంటే మధుయాష్కిని తక్కువ అంచనా వేయడానికి లేదు. మధుయాష్కి ఇవాళ ఫోన్ చేసి మాట్లాడి రాహుల్ గాంధీతో డైరెక్ట్గా మాట్లాడే నాయకుల్లో మధుయాష్కి గౌడ్ ఒకళ్ళు. కాబట్టి ఆయన్ని పూర్తిగా తీసిపారేయలేము. ఆయన కనుక ఇస్తే రేవంత్ రెడ్డికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టు అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.